నేత కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో అకాల మరణం చెందడం తెలిసిందే. మంగళవారం రాత్రి భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వైష్ణవ్ని హాస్పిటల్కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం వైష్ణవ్ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతూ వైష్ణవ్ మృతితో దత్తాత్రేయ బంధుమిత్రుల్లోనే కాదు నగర బీజేపీ వర్గాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా చిన్నవాడైనా పెద్ద మనసుతో ముందుకొచ్చేవాడు వైష్ణవ్. అందుకే బీజేపీ సిటీ వింగ్లో ప్రతి ఒక్కరూ అతన్ని ఇష్టపడేవారు. కేవలం 21 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోవటం పట్ల ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టిన దృశ్యాలు బుధవారం గురునానక్ కేర్ హాస్పిటల్ వద్ద దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో వైష్ణవ్ విద్యాభ్యాసం చేసిన నారాయణగూడ శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ సరస్వతి ఎన్నో విషయాలు మీడియాతో పంచుకున్నారు. వైష్ణవ్ 2012-14 బ్యాచ్లో శ్రీ చైతన్య బ్యాచ్లో ఇంటర్లు పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీబీఎస్లో చేరాడు. ఎప్పుడో చలాకీగా కనిపించే వైష్ణవ్ గుండెపోటుతో మరణించాడని తెలియగానే షాక్ తిన్నామని ప్రిన్సిపల్ సరస్వతి అన్నారు. ఓ ఎంపీ కేంద్ర మంత్రి కొడుకైనా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని, మిగతా విద్యార్థులాగానే క్రమశిక్షణతో మెలిగేవాడిని గుర్తు చేసుకున్నారు. కాలేజీలో విద్యార్థులకే కాదు చివరికి అటెండర్కి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోయేవాడు. ప్రతి ఒక్కరిని అపయంగా పలకరిస్తూ అందరి కష్టాలు తనవగా ఫీల్ అయ్యేవాడు వైష్ణవ్ అని ఆమె చెప్పారు. తన తండ్రి అధికారం పలుబడిని తన కోసం కాకుండా ఇతరుల కోసం ఉపయోగించే సహృడి అని కొరియాడారు. కొన్నాళ్ళ కిందట ఓ లెక్చరర్ కుమార్తె అమెరికాలో చనిపోయిందని, అయితే ఆమె డెడ్ బాడీ ఇండియా రాకపోవడంతో ఎంతో లేట్ అయితే వైష్ణవ్ జోక్యం చేసుకుని 1-2 రోజుల్లో ఆమె మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు సాయపడ్డాడని వెల్లడించారు. మరో అమ్మాయి నేపాల్లో మెడిసిన్ చదవటానికి వెళ్ళి భూకంప మారిన పడితే ఆ అమ్మాయికి ఎలాంటి ఆపద రాకుండా ఇండియా తీసుకురావటంలో వైష్ణవ్ ఎంతో కృషి చేశాడని వివరించారు. అతను చనిపోవడానికి 2 వారాల క్రితం కూడా తమ కాలేజ్కి వచ్చాడని, బంధువుల అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వాలంటూ తమను రిక్వెస్ట్ చేశాడని, అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని చెప్పి ప్రిన్సిపల్ సరస్వతి కంటతడి పెట్టారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.